పవన్ రెడ్డి గారు కూడా సగం యాత్ర సగం వాహనాల్లో పోతున్నారు నేను కూడా బైక్ యాత్ర చేస్తా బస్ యాత్ర చేస్తా అని కూడా కామెంటర్ లైటర్ వేలో కామెంట్ చేసినట్టుగా ఇక ఆయన లైటర్ వేలా చేసిన స్ట్రాంగ్గా చేసిన మిడ్ నైట్ మసాలా చేసిన మనం ఏమంటాం ఆయన ఎంకన్నా పార్టీ ఎంపీ ఆయనకు స్వేచ్ఛ ఉంది మాట్లాడడానికి నేను నాకు ఆ స్వేచ్ఛ లేదు సంతోషం ఎంకన్నా బయటకు వచ్చి ఏ యాత్ర చేసినా పార్టీ అధ్యక్షుడుగా వెళ్తా ఎందుకెళ్ళి ఆయన మా పార్టీ ఎంపీ కదా మీరు పిలుస్తారా డెఫినెట్గా ఎందుకు పిల్లము పార్లమెంట్ నడుస్తుంది కాబట్టి పార్లమెంట్ సభ్యులను ఇంకా భాగస్వాములు కావాలి అసెంబ్లీలో ఉండే ఎమ్మెల్యేలు కానీ మీ మీకు సీనియర్ అంటే మీ ఇన్ఛార్జి మారాడు మీ ఇన్ఛార్జి ఒకటికి నాలుగు సార్లు సమావేశం ఏర్పాటు చేశాడు అందరితో వన్ టు వన్ మాట్లాడారు అయినా ఇంకా ఎందుకు ఎక్కడో ఆ గ్యాప్ బయట అక్కడక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి నా యాత్ర నా నియోజకవర్గం వచ్చిన డ్గా చిట్లు మాట్లాడే కలవను ఇట్లాంటివి ఎందుకు ఇంకా ఎంటాడుతున్నాయి ఉంటాయి భిన్న అభిప్రాయాలు కాంగ్రెస్లు ఎప్పుడూ ఉంటాయి ఎందుకు మహాత్మా గాంధీ గారు ఉన్నప్పుడు కూడా సుభాష్ చంద్రబోస్ గారు వీళ్ళు విభేదించేది జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు కూడా విభేదించినరు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు కూడా విభేదించిండ్రు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు కూడా విభేదించిండ్రు సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు కూడా విభేదించరు నిన్నగాక మొన్న జీ ట్వంటీ త్రీ అని రాహుల్ గాంధీ గారు వచ్చినాక కూడా విభేదించిండ్రు అంత గొప్ప నాయకులకు దేవుళ్ళతో సమానంగా గౌరవించబడుతున్న వ్యక్తులనే విభేద విభేదించిన పా విభేదించే నాయకులకు స్థానం ఉన్న పార్టీ రేవంత్ రెడ్డిని నష్టం కదా కొన్నిసార్లు నష్టమైద్ది కానీ చాలాసార్లు లాభం జరుగుతుంది మెజారిటీ టైంలో లాభం జరుగుద్ది మైనారి అటుకు తక్కువ లాభం కానీ అది వాళ్ళు కూడా సీనియర్ నాయకులే కదా వాళ్ళకి ఆ మాత్రం తెలియదా మీరు నేను చెప్పాలన్నా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ గెలవాలి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకునే గొప్ప నాయకులు కాంగ్రెస్ టీఆర్ఎస్తో కలిసి అధికారం రావాలని కోరుకున్నారా పిసిసి రేవంత్ రెడ్డి ఉన్నంతకాలం కాంగ్రెస్తో జతగట్టలేము ఆయన మారిస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నారు వార్తలు కూడా అక్కడ కొడుతున్నాయి ఏం మీలాంటి మీడియా మిత్రులు విశ్లేషిస్తారు మరి దానికి ప్రాతిపదిక ఏందో సమాచారం ఏందో నాకైతే తెలియదు కాంగ్రెస్ అధిష్టానం స్పష్టంగా రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా నియమించిందంటేనే మీరు అర్థం చేసుకోండి చంద్రశేఖర్ అనేటంతో కాంగ్రెస్ కలవదు నాకు స్పష్టంగా అధ్యక్షుడిగా నియామకం జరిగిన తర్వాత నేను పార్టీ పెద్ద నాయకులను కలిసిన నాకు ఇచ్చే సూచన ఏంది తెలంగాణలో ఉన్న పార్టీ ప్రభుత్వాలు ఇలా ఉన్నాయి నేను వీళ్ళకు వ్యతిరేకంగా అనుకూలంగా లేకపోతే వయా మీడియాగా కలుపుకొని పోవాలంటే నువ్వు చంద్రశేఖర్తోని కొట్లాడి చంద్రశేఖర్ను గద్దెదించడానికి నీకు పిసిసి అధ్యక్ష పదవి ఇస్తున్నాము కాబట్టి నువ్వు ఆ కార్యాచరణ మీద ఉండి ఇట్లాంటి ఆలోచన కూడా కళలో కూడా రానియ నాకు అధిష్టానం చెప్పడం జరిగింది కాబట్టి స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాలదు వాళ్ళతే కాల్ చేయమని పైన చెప్పారు ఆ ఇంటి సేమ్ ఎన్టీఆర్ రావు గోపాలరావు చూశారు కదా యమగోల్ ఇది అట్లాంటి గోల్ కాబట్టి అట్లాంటి అవకాశాలు లేవు రైట్ అంటే తొమ్మిది నెలల్లో అధికారులకు వస్తామంటున్నారు కానీ దాని మీద కూడా కేటీఆర్ సెటైర్ వేశాడు మీరు కూడా వినుంటారు తొమ్మిది నెలల పిల్లలు పడుతున్నాం కానీ అధికారులకు రారా ఇక నేను ఏం చెప్తా చెప్పు ఆయన చేసే పని ఆయన చేస్తాడు మేము చేసే పని మేము చేస్తాం ఆయన ఎవరికి ఏం తెలుసో వాడు అది చెప్తాడు అదే నిన్న అంటే మీరేమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నారు కానీ లిక్కర్ కేసులో చూస్తే కనుక జరుగుతున్న పరిణామాలు చూస్తే ప్రజలు ఎవరు విశ్వసించటం లేదు అనిపిస్తుంది మీరు ఇంకా బీఆర్ఎస్ బీజేపీ బీజేపీ ఒకటే అనే భావనలో మీరు ఉన్నారు ఇది ఏంటంటే ఇప్పుడు సింగరేణి తీసుకుందాం సీఎండి శ్రీధర్ అనేటతను మూడు సంవత్సరాల కంటే ఎక్కువ ఉండడానికి లేదు ఒకవేళ ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటే నాలుగు సంవత్సరాలు డిఓపిటీ అనుమతి ఇవ్వాలి ఎనిమిదేళ్ళు ఆయన సింగరేణి సీఎండిగా ఉండి వేలాది కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడడానికి అవకాశం కలిగించింది ఎందుకు అధికారిని సెంట్రల్ గవర్నమెంట్ తొలగిస్తలేదు నేను పన్నెండు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్లకు పోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఇప్పుడు జరిగే ఇప్పుడు ఏదైతే సిబిఐ విచారణ జరుగుతుందో ఈ పన్నెండు మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫిరాయింపుల మీద కూడా సిబిఐ విచారణ జరగాలని ప్రధానమంత్రికి హోంమంత్రికి సీబీఐ డైరెక్టర్కి అందరికీ ఫిర్యాదులు చేసిన చీఫ్ సెక్రటరీ డీజీపీ మయినాబాద్ పోలీస్ స్టేషన్తో సహా ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐకి నేను పంపించిన లేఖను ఫార్వర్డ్ చేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ను ఇనిషియేట్ అని ఎందుకు ఇస్తలేదు ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కాళేశ్వరం ఏటీఎంగా మారిందని జేపీ నడ్డా చెప్పిండు అమిత్ షా చెప్పిండు నరేంద్ర మోడీ గారు చెప్పారు అందరు చెప్పారు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు